ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 ఏళ్ల సేవ సుపరిపాలన పేదల సంక్షేమం ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు బీజేపీ శ్రీకాకుళం అసెంబ్లీ ఇన్ఛార్జ్ చల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబం లబ్ధి పొందుతున్నదని చల్లా వెంకటేశ్వరరావు తెలిపారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా అన్ని వర్గాల పేదలు లబ్ధి పొందుతున్నారని, వాటి ద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిస్తున్నారని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ స్వంత పేర్లతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో 90% పైగా నిధులు కేంద్ర ప్రభుత్వానివే అని తెలియజేశారు. ప్రతి ఒక్క పేదవానితో జన్ధన్ బ్యాంకు అకౌంట్లను తెరిపించి నేరుగా నిధులను వారి అకౌంట్లలో వేయడం ద్వారా మధ్యవర్తుల దోపిడీ లేకుండా 100% లబ్ధిదారునికే చేరే విధంగా మొదలు పెట్టిన సంక్షేమం నేడు రైతు భరోసా, జాతీయ ఉపాధి పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇస్తున్న ఉచిత ఇల్లు, విద్యార్థుల స్కాలర్షిప్లు, పీఎం సురక్ష బీమా యోజన, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన మొదలైన పథకాల డబ్బులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి వేస్తున్నారని తెలిపారు. పేదలకు ప్రతి నెల ఇస్తున్న ఉచిత రేషన్, ఆరోగ్యశ్రీ పేరుతో ఇస్తున్న ఆయుష్మాన్ భారత్, విద్యార్థులకు ఇస్తున్న మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థులకు యూనిఫారంలు, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, బాలింతలకు ఇస్తున్న పోషకాహారం మొదలైనవి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్రం 1 రూపాయి ఇస్తే లబ్ధిదారునికి 15 పైసలే చేరేదని, కానీ నేడు మోడీ ప్రభుత్వంలో 100% లబ్ధిదారునికే చేరుతుందని చల్లా వెంకటేశ్వరరావు తెలిపారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అనేక మందికి అందేలా సహకరించిన రాయలరాము, ముంజేటి చిన్నారావులు పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఈయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అట్టాడ రవిబాబ్జీ, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపల్లి దుర్గారావు గాంధీ, బీజేపీ జిల్లా కార్యదర్శి గంగు శ్రీదేవి, బిజెవైఎం రాష్ట్ర కార్యదర్శి పూడి బాలాదిత్య, బీజేపీ జిల్లా ఐటీ కన్వీనరు రావాడ పురుషోత్తం, బీజేపీ శ్రీకాకుళం రూరల్ మండల ఉపాధ్యక్షుడు సింహరాజారావు, శ్రీకాకుళం అసెంబ్లీ ఐటీ కన్వీనరు సాధు మల్లేశ్వరరావు, గురువు రేవతి, బలగ సింహాద్రి, ఆరంగి సతీష్ తదితరులు పాల్గొన్నారు.